హాయ్ ఫ్రెండ్స్, సో మనకు రైల్వే డిపార్ట్మెంట్లో రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సి, సో ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డే, సో అందులో నుండే మనకు సౌత్ సెంట్రల్ అయితే మనకు ఒక చక్కటి మంచి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకు దినపత్రికలో కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా అయితే ఈనాడులో అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో వచ్చినటువంటి ఒకసారి మీకు పూర్తిగా కూడా ఎన్ని పోస్టులు పడ్డాయి, దేనికి ఎన్ని పోస్టులు కేటాయించడం జరిగింది, అదేవిధంగా ఫీజు ఎంత అనేది కూడా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అయితే మీతో పంచుకోబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మనకు పేపర్లో వచ్చిన దాన్ని మీకు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేశంలో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న ఉద్యోగాల్లో రైల్వే కూలీలు ముఖ్యమైనవి అన్నాడు. అవును, నిజమే. మరి అందులోనూ ఈ శాఖ భర్తీ చేసే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులు అయితే చాలా ప్రాధాన్యమైనవి అని కూడా చెప్తుండ్రు. సో సాధారణ డిగ్రీతోనే వీటికి పోటీ పడవచ్చు మనం. సో భద్రతమైనటువంటి ఉద్యోగ జీవితాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. సో మనకు రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ అంటే రిస్క్తో కూడుకున్నటువంటిదే. సో చాలా జాగ్రత్తగా చేయాలి. అదేవిధంగా మనకు వచ్చినటువంటి ఇందులో ఉన్నటువంటి కొలువులు చూసినట్లయితే, సో టైంకు జీతం పడడం, సెంట్రల్ గవర్నమెంటు మంచి అలవెన్సెస్తో కూడుకున్నటువంటి జాబ్ అని చెప్పచ్చు. అంతేకాదండి, మనకు టైంకు కూడా డిఏ కూడా ప్రకటించడం జరుగుతుంది. అంతేకాదు, మన ప్రతి దివాళీ అంటే దీపావళికి కూడా సో సెంట్రల్ గవర్నమెంటు బోనస్ను కూడా ప్రకటించడం జరుగుతుంది. మనకు సింగరేణి ఉద్యోగులకు ఏ విధంగా అయితే బోనస్ ఉంటుందో, సో ఇక్కడ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంటు రైల్వే కొలువులు చేసే అటువంటి ఆ మిత్రులకైతే, జాబర్స్కి అయితే దీపావళి బోనస్ అయితే ప్రకటించడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే మైనస్ పాయింట్, ఇందులో వీరికి వర్క్ అనేది కంపల్సరీ డైలీ ఉంటుంది. సో కొన్ని సెలవులు అయితే కేటాయించబడతాయి, చాలా తక్కువ సెలవులు అని చెప్పచ్చు. సో మొత్తం రైల్వేలను అయితే 813 ఖాళీలకు అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దేశంలోని రైల్వే ఉద్యోగాలకు పోటీ తీవ్రమని చెప్పచ్చు. అందులోనూ ఎన్టీపీసీ అంటే ఇంతకుముందే ఫుల్ ఫామ్ కూడా మీకు మనకు చెప్పడం జరిగింది. సో ఎన్టీపీసీ అంటే మనకు ఇక్కడ మీద ఇచ్చిండు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అని ఇవ్వడం జరిగింది. సో ఈ కొలువులకు పోటీయే, ప్రాధాన్యం రెండు అధిక స్థాయిలోనే ఉంటాయి. ఈ దఫా 813 ఖాళీలకు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. వీటిలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అయితే 1736 పోస్టులు, స్టేషన్ మాస్టర్ 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3144 పోస్టులు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు 1507 పోస్టులు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు 732 పోస్టులు. ఈ విధంగా అయితే మనకు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. వీటిలో మొదటి రెండు లెవెల్ 6 ఉద్యోగాలకైతే 35400 ఉంటాయి. సో అన్ని అలవెన్సులు డిహెచ్ఆర్ఏ అన్నీ కలుపుకుంటే మనకు మొదటి నెల నుంచే మనకు 65000 వేతనం అందుకోవచ్చట. సో మిగిలిన లెవెల్ 5 కొలువులకైతే లెవెల్ 5 అని ఉంటుంది, ఆ గ్రేడ్ వాళ్ళకైతే 29200 మూల వేతనం ఉంటుంది. వీళ్ళకు కూడా అన్నీ కలుపుకొని 55000 జీతం పొందొచ్చు. సో అదేవిధంగా మనకి ఇక్కడ విద్యార్హత ఇచ్చిండు, ఏదైనా కూడా డిగ్రీ, అది ఎంబీబీఎస్ పాస్ అయినా, మనకు ఇంజనీరింగ్ పాస్ అయినా, మామూలు డిగ్రీ పాస్ అయినా, బీఫార్మసీ పాస్ అయినా, ఇవన్నీ కూడా మనకు మామూలు డిగ్రీ కిందకే వస్తాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు కూడా ఇవ్వడం జరిగింది, 1/1/2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకైతే 5 ఏళ్ళ సడలింపు, ఓబీసీలకైతే 3 ఏళ్ళ సడలింపు కూడా వయసులో మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 13 అక్టోబర్. ఫీజు అయితే మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ట్రాన్స్జెండర్, మైనార్టీలు, ఈబీసీలకైతే 250 రూపాయలు. ఇక వీరు స్టేజ్ 1కి హాజరైతే పన్నులు మినహాయించుకోవచ్చు, ఫీజు తిరిగి కూడా చెల్లిస్తారు. మిగిలిన వారు 500 రూపాయలు అయితే చెల్లించాలి. మీరు పరీక్ష రాస్తే 400 రూపాయలు పన్నులు మినహాయించుకోవచ్చు అని కూడా మిగిలింది వెనికిస్తారన్నది. సరే, ఆ తర్వాత విషయం. సో పరీక్ష తేదీలు కూడా మనకు తర్వాత ప్రకటిస్తారన్నది. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా చూడాలంటే వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, rrbsecunderabad.gov.inలోకి వెళ్ళి మీరు పూర్తిగా చూడొచ్చు. అయితే ఇంకో విషయం ఏంటంటే మనకు ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి ఈరోజు ఇవ్వడం జరిగింది. కానీ ఇదంతా చెప్పాలంటే మీరందరూ ఓపిక కొద్దీ వినరు.
సో నేను చెప్పే అటువంటి ఇది చూడడానికే బాగా కష్టంగా ఉంది మీకు. కాబట్టి చాలామందిలో ఒకరిద్దరు మాత్రమే ఓ 10 మెంబర్స్ 20 మెంబర్స్ చూస్తారు, కానీ ఇదంతా చెప్తే ఓపిక కొద్దీ మీరు చూసే అటువంటి ఓపిక మీ అగ్గలేదు. సరే, ఇదంతా మీకు కావాలంటే ఈరోజు ఈనాడు పేపర్ ఉంటుంది, సో అందులో మీకు మొత్తం కూడా ఎంపిక సిలబస్ మొత్తం అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే దీని గురించి చెప్పడం జరిగింది. సో ప్రతిది కూడా ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీకోసం అయితే నేను ఈ విధంగా చేయడం జరుగుతుంది. మరి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ.